మాది విడదీయరా అని అనుబంధం. ఎందుకంటే ఇంచుమించు వీక్లీ 3 టైమ్స్ అన్న మనం కలుసుకునే ఉంటాం. ఇలాంటి ప్రెస్ మీట్లో పాల్గొనడం నా ఎంటైర్ కెరీర్లో ఇది 2వసారి. మొదటిది నాదే, 2వది సత్యనారాయణ. అది యశోద హాస్పిటల్ కాకతీయ ఇంకా. అప్పుడు ఈ ఇండస్ట్రీ అంతా నవ్వుతూ నన్ను బయటకు తీసుకొచ్చింది మన్నయ్య మురళీ మోహన్ గారు ఉన్నారు కదా, ఆయన దయవల్ల, ఇండస్ట్రీ దయవల్ల. నా మూవీ ఆర్టిస్టేషన్తో నా కెరీర్ ఈసీ మెంబర్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రెసిడెంట్గా వస్తే ఈ మధ్యలో చాలా సంవత్సరాలు నేను మురళీ మోహన్ గారి దగ్గరే పనిచేశాను, మోహన్ బాబు గారి దగ్గర పనిచేశాను. వీళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి ఒక కష్టంలో హాస్పిటల్లోనో ఎక్కడో ఉంటే మురళీ మోహన్ గారు అర్ధరాత్రి నాకు ఫోన్ చేస్తారు, శివాజీ నేను ఊర్లో లేను, రాజమండ్రిలో ఉన్నాను, ఆ వ్యక్తి ఎవరో పలానా హాస్పిటల్లో ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూసి అతనికి ఏమన్నా కావాల్సి చూసిరావా అన్నారు ఎన్నోసార్లు. అలాగే 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ స్పందించేది మూవీ ఆర్టిస్టేషన్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము వాళ్ళతో మాకున్న అనుబంధం అలాంటిది, మీరు లేకపోతే మేము ఎలా ఉంటాం చెప్పండి. ఈ సత్యనారాయణ వీళ్ళంతా నా కెరీర్ స్టార్టింగ్ నుంచి మేము 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్, మేమందరం సత్యనారాయణ మేమందరం. నా ఫస్ట్ తెలియనా కూడా నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి మంచి పనులు చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదా. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి మంచి పనులు చేయడానికి నేను మురళీ మోహన్ గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అర్ధరాత్రి ఎవరైనా చాలాసార్లు డెడ్ బాడీ రోడ్డు పక్కన పడి ఉంటే అక్కడ 10 రూపాయలు లేకపోతే మా జేబుల్లోంచి మైత్రం తీసుకెళ్ళి ఇచ్చిన రోజు ఎన్నో ఉన్నాయి దీంట్లో ఇలాంటి కార్యక్రమాలు. అది దురదృష్టకరమే. కరెక్ట్గా నేను ఎప్పుడూ గుర్తు చేసుకొని 15 ఏళ్ల క్రితం ఒక షూటింగ్ నుంచి వస్తూ యాక్సిడెంట్ అయ్యింది. అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి కోమాలో ఉన్న నన్ను మురళీ మోహన్ గారు వేరే హాస్పిటల్, ఇందాకనే చెప్తున్నారు వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారంటే వద్దు సార్, మేము మళ్ళీ మీ శివాజీ రాజన్ నవ్వుతూ మీతో పంపిస్తాము, మాది ప్రామిస్, మీరు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయొద్దు అని వాళ్ళు అన్న మాట ప్రకారం నన్ను అదే హాస్పిటల్ నుంచి నన్ను పంపించారు. మరి ఈరోజు సత్యనారాయణ కూడా పంపించారు. సత్యనారాయణ నీకే కాదు మీ ప్రెస్లో ఎవరికి ఏ అవసరమైనా సరే మూవీ ఆర్టిస్టేషన్ ఉంటుంది. మొన్న నాకు టక్కని చెప్పారు, నేను మళ్ళీ మొన్న ఇచ్చేసాం ఆల్రెడీ చెక్కు, మళ్ళీ ఇంకో 50 వేలు చెక్కు కరగంటలో మళ్ళీ నీకు పంపిస్తాం జరుగుతుంది. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి, నా త్వరగా స్పందించే మనస్తత్వం ఉంటారు, నన్ను కంట్రోల్ చేస్తుంటారు మా బెనర్జీ, అనిత, వెంకటేశ్వర, శ్రీకాంత్. ఎందుకంటే టక్కనే అయ్యో బాలేదా చూడు చూడండి అంటాను, కంగారు పడుకో అంటాను. మొన్న జరిగిన సిచ్యువేషన్ కంపల్సరీ ఇప్పుడున్న పద్ధతిలో చెప్పుకోవాలి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన ఇండస్ట్రీలో ఏదో సాధిందామని వచ్చాడు, అతని వయసు 20 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 2-3 సినిమాలు లేకపోతే టీవీ సీరియల్స్ చేశాడు. తనకి సడన్గా హార్ట్ 2 లంగ్స్ 2 మార్చవలసిన పరిస్థితి వచ్చింది. ఫైనాన్షియల్గా ఆ 2 మార్చాలంటే 30-40 లక్షలు ఖర్చు అవుతుంది. అతని దగ్గర 1 లక్ష రూపాయలు కూడా లేదు. వెంటనే నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అన్న ఇతని పరిస్థితి ఎలా ఉంది, మీరు మూవీ ఆర్టిస్టేషన్కి చేస్తారని తెలుసు నాకు మెంబర్గా, కానీ ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాయి, ఇతను చాలా జీవితం ఉంది, 20 వేలు అన్నారు. నేను పొద్దున్నే రమ్మని చెప్పాను, అనిత చౌదరిని, బెనర్జీని అందరినీ రమ్మని చెప్పాను. మనకు సంబంధం లేదని మనం అనుకోవద్దు. ఇతను రేపు ఇప్పుడు నాగేశ్వరరావు నవ్వుతూ సత్యనారాయణ ఇక్కడ నవ్వుతూ కనిపిస్తే ఎంతో గర్వంగా ఉంటుంది మీ అందరికీ మా అందరికీ. అతను కూడా అలాగే చూసుకోవాలి, నన్ను ఒకప్పుడు నేను అలాగే చూసుకున్నారు అందరూ. ఇతనికి ఏం చేద్దాం సరే, అసోసియేషన్ ముందు ఒక 50 వేలు ఇచ్చేద్దాం ఇచ్చేయగానే స్పందించి అనితా చౌదరి, శివ నువ్వేం టెన్షన్ పడుకు, నేను 1 లక్ష రూపాయలు ఇస్తానండి. వెంటనే 2 రోజుల క్రితం జరిగింది. నిజంగా మా ఈ 1 లక్ష ఇచ్చే అంత ఆర్టిస్టులు కాదు, కానీ స్పందించే హృదయంత ఆర్టిస్టులు. నాకు చాలా గర్వంగా ఉంది అనితా చౌదరి. ఇలాగే ఇంక చిరంజీవి గారి గురించి ప్రత్యేకించి ఇప్పుడు చెప్పుకోవాలి. షడన్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, శివాజీ ఇంటికి రా, ఇగో ఈ చెక్కు పలానా వాళ్ళకి ఇచ్చాడు. మేము ఎప్పుడు చెప్పుకోము బయటది, చిరంజీవి గారు అంత ఇచ్చాడు, ఒక 2 సార్లు గుండెన మంత్రాలు అంటే బయటకు వస్తుంటాయి కాబట్టి. చాలాసార్లు మనం కూడా చిరంజీవి గారు ఫోన్ చేసి చూడు, ఎవరికో బాగాలేదండి శివాజీ, ఈ 2 లక్షలు అంత కొంచెం ఇచ్చే వాళ్ళకి, ఈ ద్వారా అయితే సేఫ్గా వెళ్తుంది వాళ్ళకి చెప్తావు, హాస్పిటల్ వారు వెళ్తుంది అని. ఇలాగే ఇదే కాదు మనందరం ఒకటే, మీ ప్రతి ఒక్కరూ మూవీ ఆర్టిస్టేషన్లో సభ్యులు కింద చూసుకుంటాం. మురళీ మోహన్ గారు, నేను గారు, మేము మా టీం అందరం, ఏ కష్టాలు వచ్చినా కూడా మేము ఉంటాం. సత్యనారాయణ గాడ్ బ్లెస్ యూ. మురళీ మోహన్ గారు లాంటి పెద్దలు ఉన్నారు, ఇండస్ట్రీ ఉంది, మేము ఉన్నాం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, నవ్వుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందాయా, థ్యాంక్ యూ. దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది. మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్, బిహైండ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్, ప్లస్ ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్లే మీడియా, ఎవ్రీబడి హూ ఇస్ కనెక్టెడ్ విత్ ఫిల్మ్స్, అందరూ ఒకటే కుటుంబం. అందరూ అన్నదమ్ములు, అందరూ తల్లిదండ్రులు, అందరూ అక్క చెల్లెళ్ళలాగా ఉంటుంది మన ఇండస్ట్రీ. ఇందా ప్రభు గారు చెప్పినట్టు వీ ఫీల్ ప్రౌడ్. మనందరూ కూడా ఇలాగే
ఇలాగే ఫ్యూచర్లో కూడా లెట్ అస్ జర్నీ టుగెదర్. అందరూ ఎప్పుడు కూడా ఎవరైనా ఇందాక ప్రభు గారు చెప్పినప్పుడు ఎవరో ఎక్కడో ఒక చాట పొరపాటున తెలియకుండా రాసేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఎప్పుడు మీకు ఏదైనా కాంట్రవర్సీ ఇలాగ ఏదైనా తెలిసినా కూడా మూవీ ఆర్టిస్ట్కి సంబంధించింది కానివ్వండి, ప్రొడ్యూసర్కి కానివ్వండి, డైరెక్టర్కి కానివ్వండి, ఆ అసోసియేషన్స్ ఇవాళ ఉన్నాయి. ఒకప్పుడు అంటే మీకు అందుబాటులో ఉండేవి కావు, ఇప్పుడు అందరూ అన్ని చోట్ల అన్ని రకాలుగా కమ్యూనికేటివ్గా అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ది మీడియా పీపుల్, ప్రింట్ మీడియా, ఈ మీడియా, ఏ మీడియా, డిజిటల్ మీడియా, ఎవరైనా కానీ ఏదైనా మీకు ఒక న్యూస్ ఎవరైనా చెప్తే ఇమ్మీడియట్గా ఆ అసోసియేషన్కి సంబంధించింది అయితే అసోసియేషన్ ఫోన్ చేసి వాళ్ళందరినీ కనుక్కునేవ్వండి, మాకు ఇలా ఒక న్యూస్ చెప్పారు ఎవరో, ఇది నిజమేనా కాదా అని చెప్పి వాళ్ళ కన్సర్న్ తీసుకుని దయచేసి అది ప్రింట్ చేస్తే దేర్ వోంట్ బీ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అస్. మీడియాకి, ఇండస్ట్రీకి అనే కాదు, ఆ అసోసియేషన్లో ఉండే మనుషులకు కానీ, ఆ ఇండస్ట్రీలో ఉండే మనుషులు కానీ, టెక్నీషియన్ కానీ, ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్లు కానీ కలహాలు లేకుండా ఉంటాయి. సో దట్స్ వన్ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్ పీపుల్. అంటే ఇక ఇప్పుడు శివాజీ రాజా గారు చెప్పినట్టు మురళీమోహన్ గారు, మొదటి నుంచి నేను కూడా మూవీ ఆర్టిస్టులో ఉన్నా చాలా కాలం నుంచి. మురళీమోహన్ గారు మూవీ ఆర్టిస్ట్ కాకముందు కూడా మెడ్రాస్లో నుంచి నాకు పరిచయం ఉంది. నేను వేషాలు వేసినప్పటి నుంచి అక్కడ ఉన్నప్పుడు ఆయన ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, జర్నలిస్ట్ అని ఒక సపరేట్ ఇది ఏం లేదు. ఎప్పుడు ఎవ్రీడే ఇన్ అండ్ అవుట్ చూస్తూనే ఉంటాం, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. అందరినీ చూసినప్పుడల్లా వీళ్ళందరూ నాకు తెలుసు ఒక ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, యు ఆర్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అని. సో ఐ ఫీల్ వెరీ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఐ డోంట్ నో అబౌట్ వాళ్ళు ఏం రాశారా దాని గురించి, ఆ డీటెయిల్స్లోకి నేను ఎప్పుడు వెళ్ళను. మీకు కనిపిస్తే మీరు నవ్వుతూ ఉంటారు, నేను నవ్వుతూ ఉంటాను. మీరు హ్యాపీగా హెల్దీగా ఉన్నారా, నేను ఉన్నానా, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు మీ. సత్యనారాయణ గారు ఆరోగ్యం బాగాలేదని ఇందాకే తెలిసింది. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. ఎక్కడో చూసే ఉంటాం ఇలాగే ఏదో ఒక ఈవెంట్లో, బట్ పర్సనల్గా మీరు నాకు తెలియదు. బట్ మీరు చక్కగా ఆరోగ్యంగా నవ్వుతూ హ్యాపీగా హెల్దీగా తిరగాలని, నా వంతు సహాయం ఏదన్నా కావాలంటే ప్లీజ్ రీచ్ మీ అవుట్. మాలో నేను వెల్ఫేర్ కమిటీకి హెడ్ చేస్తున్నాను, ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. శివాజీ రాజా గారు ఇన్స్పిరేషన్. నాకు ఎంతో చేసినా ఒక మానించి చేయడం అనే ఒక ఒక ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్ ఫర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక పార్ట్ అనేది, ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. మురళీమోహన్ గారిని కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈజ్ అ వెరీ వార్మ్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. ఐఎమ్ ఇన్స్పైర్డ్, చాలామందిని చూస్తుంటే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఏదన్నా చేశాను అంటే ఏదో ఎవరో మాట్లాడతారు చెప్తారని కాదు, ఎవరైనా అలా చెప్తే నా బ్లడ్ చాలా కోల్డ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు, మొన్న ఎవరు అని అడగలేదు, ఏంటని అడగలేదు. ఆవిడ ఏడుస్తోంది, నేను అన్నాను శివాజీ నేను ఇవ్వచ్చా అన్నాను, రాసిచ్చేసాను. అప్పుడు ప్రశాంతంగా అనిపించింది, ఓకే ఐ ఫీల్ వార్మ్. అట్లాగే ఆయన చూసినప్పుడు కూడా ఎవరైనా అలా చెప్తుంటే నా బ్లడ్ కోల్డ్ అయిపోతుంది, యాజ్ ఇఫ్ ఐఎమ్ డైయింగ్. ఇమ్మటే శివాజీని అడిగాను, శివాజీ నేనేమన్నా చెయ్యొచ్చా, ఆయన ఎవరో నాకు నీకు తెలుసా అన్నారు, తెలియదు, పర్వాలేదు, మా ఆయన్ని అడిగాను, నా అకౌంట్లో డబ్బులు లేవు, 1,00,000 రూపాయలు పంపించండి అని. సో ఆయన రెండో మాట అన్నారు, ఎందుకంటే నేను ఆయన అడగను కాబట్టి. సో అలా ఇచ్చాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ దివాళీ నేను చేసుకోలేదు, మా ఇంట్లో మేము యూజువల్లీ ఏమి చేయము. మా ఇంట్లో ప్రతి బర్త్డే, ప్రతి అకేషన్ ఒక ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేయడము, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో చేయడము, అది ఆనవాయితీ నా పెళ్ళైన దగ్గర నుంచి. సో ప్రతి అకేషన్ డూయింగ్ సంథింగ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మీ డెఫినెట్లీ ఫీల్ ఫ్రీ. అంటే నేను అంత గొప్పదాన్ని కాదు, బట్ ఐ విల్ ట్రై టు డూ సంథింగ్ లైక్ యు ఆర్ ఆల్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ యూ మీ యాజ్ అ ఫ్యామిలీ శివాజీ. అండ్ థ్యాంక్స్ మురళీమోహన్ గారు, బెనర్జీ గారు, థ్యాంక్స్ అండి. ఇంకా మూవీ అసోసియేషన్ ఉండగానే అందరు హీరోలు ఉన్న అసోసియేషన్ లాగా ముందు అనిపించింది. అలాగే అదే ధోరణిలో చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, నాగబాబు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ దానికి ఆధ్వర్యం వహించి అత్యద్భుతంగా తీసుకొచ్చి ఇవాళకి సిల్వర్ జూబ్లీ దాకా తీసుకొచ్చారు. అంటే సిల్వర్ జూబ్లీ దాకా అత్యద్భుతంగా నడిపించారు ఈ అంతమంది పెద్దలు. యాక్చువల్గా మీకు పత్రిక వాళ్ళతో మాకు సంబంధం ఉందండి, ఎందుకంటే నిత్యం మేము ఏం చేసినా రాసేది మీరే. సో మీలో ఎవరికైనా చిన్న బాధ కలిగినా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది కూడా మేమే, ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఏదైనా చేస్తారని. ఆచార్య గారు ఒక మాట అన్నారు, పోయినోళ్ళు అందరూ మంచివాళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులని. కానీ దాని గురించి మార్చితే పోయినోళ్ళు అందరూ మంచివాళ్ళు కాదు, పోయినవాళ్ళు కూడా ఒకవేళ బతికితే డబ్బు ఇచ్చారు చూడండి, వాళ్ళు వాళ్ళకి తీపి గుర్తులుగా మిగులుతారు. ఇవాళ నిజంగా ఎవరైతే తనకి ఇచ్చారో అతనికి తీపి గుర్తులు వాళ్ళందరూ,
ఆత్రేయ గారి పాటను అట్లా మార్చుకోండి. నిజంగా ఇంకేంటి, ఒక మహానుభావుడు రాశాడు, దాన్ని రాసింది రాసినట్టుగా ఉండక్కర్లేదు. అంటే రే, నేను ఇవాళ ఇది రాశా, తర్వాత తరంలో మీరు ఇలా మారండి అని చెప్పడానికి రాశాడు గొప్పవాడు ఆత్రేయ గారు. అలా మా వాళ్ళందరూ చేశారు. అలాగే తమిళ మన ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ కూడా ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుందని, అలాగే మా మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారు ఉన్నారంటే ఆటోమేటిక్గా పని అయిపోతుంది మనకి. ఆయన ఎంపీ గారు, పైగా ఈ మన మా ఆయనకి మాతృ సంస్థ, ఇందులో ఆయన ఏం కావాలనుకున్నా ఆయనే పూనుకొని చేస్తారు. కనుక ఇక ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన అందరూ, చాలామంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా ఒక మనిషిని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా ఎక్కడో ఉన్నా సరే ఆయన అసలు ఈటీవీ అంటేనే తన పేరు పెట్టుకున్నందుకు చాలా ఇది. ఎందుకంటే ఒక రకంగా మాట్లాడితే ఈటీవీ వాళ్ళని అండి ఒకే ఒకటి, అసలు కేరళ ఎవరు, ఈటీవీ పేపరే చదవరు. కానీ అలాంటి కేరళకి 7-8 కోట్ల రూపాయలు ఆయన పంపించాడు. అంటే అంత మంచి మనసు అది, అంటే అది అసలు ఉండాలి. అలాంటి సంస్థలో పనిచేసే ఒక సత్యనారాయణకి వాళ్ళు మనం చేస్తున్నందుకు నిజంగా గర్వంగా ఉంది. మనం మా గర్వంతో చెప్పుకుంటున్నాం. ఈ ఇతనికి సహాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆయనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అంటే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి వారు మంచి అమౌంట్ ఒప్పించారు. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక ఆర్టిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి మన ఇండస్ట్రీ ప్రముఖుల గురించి ఇక్కడ మళ్ళీ ఒక చిన్న లిస్ట్ ఉంది, ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్. లక్ష్మీ మంచు గారు, డైరెక్టర్ కృషి గారు, మా అసోసియేషన్, ఇక్కడ ఒక చిన్న బ్రేక్. మా అసోసియేషన్ ఆల్రెడీ ఇమీడియట్గా 50,000 రూపాయలు ఆ రోజున ప్రకటించారు, వెంటనే ఆ డబ్బును అందచేశారు. ఇప్పుడు మరలా ఆన్ స్పాట్ రియాక్షన్గా ఇప్పటికిప్పుడు చెక్కు తెప్పించి మరొక 50,000 రూపాయల సహాయాన్ని సత్యనారాయణ, ఈటీవీ సత్యనారాయణ గారికి ఇప్పుడే శివాజీ రాజా గారు అందజేశారు. ఆ చెక్ను కూడా మనం ఇప్పుడు ఈ చెక్తో పాటు తనకు అందజేస్తాం, అది మురళీమోహన్ గారి చేతుల మీదుగా అందజేద్దాం. తర్వాత హరి మేనేజర్, అలాగే మేనేజర్ మహేంద్ర, వీళ్ళందరూ కూడా మేనేజర్స్గా చిన్న స్థాయి నుంచి వచ్చి చాలా చక్కగా సెటిల్ అయినటువంటి వాళ్ళు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, ప్రముఖ దర్శకులు మారుతి గారు, ఒల్లీ కీరవాణి గారు, మిసెస్ కీరవాణి గారు, వారు చాలా చక్కగా స్పందించారు. అలాగే పీపుల్స్ మీడియా ప్రసాద్ గారు, వంశీ శేఖర్ గారు, మన పిఆర్ వాళ్ళు, వాళ్ళు మన కుటుంబ సభ్యులు, వాళ్ళు దే హ్యావ్ గివెన్ వండర్ఫుల్ రెస్పాన్స్. అలాగే ఠాగూర్ మధు గారు, ఐరా క్రియేషన్స్ నాగశౌర్య, హీరో నాగశౌర్య, ఐడిల్ బ్రెయిన్, ఈజ్ అ ఫెలో జర్నలిస్ట్ ఆఫ్ అవర్, చాలా చక్కగా ఆయన ఐడిల్ బ్రెయిన్ గురించి తెలియని వాళ్ళు ఎవరిలో, ఆయన కూడా చాలా బాగా స్పందించారు, ఐడిల్ బ్రెయిన్ జీవి. అలాగే మహేష్ కోనేర్ గారు, ప్రొడ్యూసర్. అలాగే గీత ఆర్ట్స్ బన్నీవాసు, బన్నీవాసు గారు కూడా చాలా చక్కగా వారు ఇమీడియట్గా రియాక్ట్ చేశారు. బెల్లంకొండ సురేష్, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు, ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులైనటువంటి ఎన్నో అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శి పదవులు నిర్వహించినటువంటి సి ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారు, అలాగే చాలా చక్కని విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి మైత్రి మూవీస్ వారు, అలాగే వీళ్ళు కాకుండా ఇంకా ఎంతోమంది హీరోసు. ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా ఆయన గురించి ఇక్కడ తెలియని వాళ్ళు, దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి తాలూకు క్యారెక్టర్ ఏమిటి, ఒక వ్యక్తి తాలూకు నిజమైనటువంటి ఇన్బోర్న్ సంస్కారం ఏమిటి అనేటువంటి దాని గురించి నేను ఒక రెండు ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. నేను మామూలుగా దుబాయ్లో నాకు ఒక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉంది, అక్కడ తెలుగు కళా స్రవంతి అనేటువంటి ఒక అసోసియేషన్. అసోసియేషన్కి అప్పుడప్పుడు నేను మన ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వెళ్తుంటాం, సహకార వార్షిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అనమాట. ఓ రోజు కార్యక్రమం అయిపోయింది, అందరూ కూర్చున్న తర్వాత నేను అడిగాను, మీరు చాలామంది ఆర్టిస్టులు తీసుకొస్తుంటారు, నేను తీసుకొచ్చినప్పుడు కావాలి, మీరు కూడా వ్యక్తిగతంగా తీసుకున్నారు కదా, హూ ఈజ్ ద ఆర్టిస్ట్ యూ ఫెల్ట్ మోర్ కంఫర్టబుల్ విత్ అని అడిగాను అండి. చాలామంది ఆర్టిస్ట్ని మీరు తీసుకెళ్ళి ఫ్లైట్ గానే స్పందించిన ప్రతి ఒక్కరికి మన జర్నలిస్ట్ మిత్రులంతా తరపున పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. అందరికీ ఇదే మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రియ సోదరుడు, మిత్రుడు శివాజీ రాజా గారికి, వైస్ ప్రెసిడెంట్ పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా బెనర్జీ అంటాను ఈయన్ని,
అంటే మా అసోసియేషన్ బెనర్జీయే కాకుండా మా బెనర్జీ కూడా, మాకు కూడా బెనర్జీ. వీళ్ళ నాన్నగారు రాఘవయ్య గారైన ఆర్టిస్ట్, వాళ్ళందరికీ కూడా తెలుసు. రాఘవయ్య గారు మా ఊర్లో మా స్కూల్ హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ అయిన ఆయన డ్రాయింగ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఆయన నాటకాలు ఆయన వేస్తూ చాలామందికి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడు. అలా అట్లా ట్రైనింగ్ పొందిన వాళ్ళని నేను కూడా ఒకడిని అక్కడ. ఆ మాస్టర్ అంటే మాకు అంత ప్రేమ, మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. వీళ్ళందరూ అప్పుడు చిన్న చిన్న పిల్లలు. ఆ మాస్టర్ గారు అబ్బాయి అయినటువంటి మా బెనర్జీకి, అలాగే అనిత, ఏ గ్రేట్ లేడీ రియల్గా. తన దగ్గర కోట్ల రూపాయలు ఉండి ఇవ్వటం కాదు, మంచి మనసు ఉంది. ఆ మనసుతో రాగానే ఇందాక శివాజీ చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక మంచి మనసు అమ్మ కావాల్సింది, అందుకంటే ఇంకేం కాదు అనితని. అలాగే సత్యనారాయణ గారికి, ప్రభు నిజంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టావయ్యా. నిజంగానే అంటే మిగిలిన ఒక ఎత్తు కానీ గురువుగారి విషయం మాత్రం నేను ఎక్కడ అసలు ఎవరికి బయట దగ్గర ఎవరికి, మా ఇంట్లో మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు. అది ఆ రోజు నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీకు తెలిసింది, ఆయన నీకు చెప్పారు కాబట్టి ఎవరికి చెప్పలే. అలా చెప్పి ఆయన చిన్నదాని చేయకూడదు అనేదే భావం తప్ప నాకు ఇంకేం కాదు. ఏదైనా ఎందుకంటే ఆ గురువుగారు పెట్టిన భిక్ష ఇది. ఇవాళ రోజున మేము ఇలా ఉండగలిగామంటే ఆ మహనీయుడైన ఎంతమందికి భిక్ష పెట్టాడో అయినా, ఎన్ని ఇళ్లలో ఇవాళకి కూడా దీపం పెట్టుకోగానే ఆయన పేరు తలుచుకుంటారో, అలాంటి మహనీయుడు కూడా సమస్య వచ్చింది అని చెప్పిన రోజు నేను చెలించిపోయాను. స్పందించడం నా కనీస బాధ్యతగా చేసేంత తప్ప ఇంకోటి కాదు అది. ఏదేమైనా జర్నలిస్ట్ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాను. సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే, కానీ సినిమా ఇండస్ట్రీయే ఈయన రాజకీయాల్లోకి వెళ్ళాడు, ఈయన అక్కడ ఢిల్లీ ఉంటాడు అక్కడ ఉంటాడని చెప్పి నన్ను పిలవటం మానేశాడు. అక్కడికి అట్లాంటి అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, నాకు సినిమా ఈజ్ ద టాప్ ప్రయారిటీ అండి, మీరు ఎప్పుడు పిలిచినా ఈ డేట్లు మీరు ఇచ్చిన డేట్ల ప్రకారం వచ్చి యాక్ట్ చేస్తానని కూడా చాలా సందర్భాలు చెబుతూ వచ్చాను. ఏదేమైనా ఇవాళ మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, నేను గత 45 ఏళ్ళు దాటింది, 46వ సంవత్సరం ఇది. ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలిసి మన సినిమా జర్నలిస్ట్ని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అనేక సందర్భాల్లో అనేక స్టేజ్ల మీద చెప్పాం, మాకు మా సినిమా జర్నలిస్టులు అందరూ కూడా మాకు అడ్వైజర్సు, ఫ్రెండ్సు అండి. ఆయన ఒక జర్నలిస్టు, నేను హీరో అన్నట్టుగా ఉండవు. మా ఇప్పుడు ప్రెసిడెంట్ అంబికాకృష్ణ గారు కూడా ఒక మాట ఉండదు, ఒక క్యాప్షన్ ఆయనకి, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ భక్తి అని. అలాగే సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకులకి అనుసంధానం మా తెలుగు సినిమా జర్నలిస్ట్ అని నేను గర్వంగా చెప్తాను. ఎక్కడ అసలు అన్ని లాంగ్వేజ్లో కూడా ఎల్లో జర్నలిజం ఉంది, కానీ తెలుగులో మాత్రం ఎల్లో జర్నలిజం అనేది లేదు అని నేను గుండె మీద చేసుకొని గర్వంగా చెప్తాను. తర్వాత ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతాం. ప్రతి వాళ్ళు వచ్చేసి ఏదైనా అవసరం వస్తే మంచి సలహా చెప్పటం, ఏమండి ఇదిగో మీద ఈ కామెంట్ ఉంది జాగ్రత్త అని హెచ్చరించడం కానీ, అట్లా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది, గతం రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ రోజున కొంత జర్నలిజం చూస్తున్న ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలంటే కూడా భయంగా ఉంటుంది. సరదాగా సినిమా వాళ్ళం కూర్చున్నప్పుడు జోకులు వేసుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నీ కూడా మాట్లాడతాం. ఇది ఎవరన్నా కామ్గా ఇది పుచ్చుకొని ఇట్లా రికార్డు పెట్టేసో ఇట్లా కెమెరా పెట్టేశారంటే మా బతుకులు ఏమైపోతాయి, బజారు పాలైపోతాయి. సో ఒక మంచి వ్యక్తి అయినా సడన్గా పేపర్లో చూసి ఆయన జై గారు పోయారు అన్న రోజున ఒక కుటుంబ సభ్యురాలు పోయినట్టుగా ఫీల్ అయ్యాను. నేను ఆవిడ దగ్గర నటించాను కూడా ఒకసారి. అయ్యప్ప స్వామి మాలేసుకుని తిరిగి వచ్చిన తర్వాత సరదాగా 4 రోజులు ఈ ఫ్రెంచ్ గడ్డ మీద పెట్టాను. ఒక రోజున ఆవిడ చూసేవండి, మురళీమోహన్ గారు మా సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ చేయాలండి, ఇదే గెటప్తో ఉండాలి, మీరు ఈ ఫ్రెంచ్ గడ్డను తీయొద్దు అని ఒక డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చింది. ఇంత చిన్న వయసులో ఆవిడ పోవడం నిజంగా సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మహిళా దర్శకుడు గారిగా చక్కగా చేస్తారు. ఆయనకి రైట్ హ్యాండ్ లాగా చేదోడు వాదుడుగా ఉన్న ఆవిడ పోవటం కూడా చాలా బాధ అనిపించింది. మీ దగ్గరకు వచ్చి పర్సనల్గా మాట్లాడి నా కండోలెన్సెస్ చెప్తాం అనుకున్నా కానీ చెప్పలేకపోయాను, నాకున్న బిజీలో. ఏదైనా సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ మా అసోసియేషన్ పెట్టడానికి కారణం కూడా ఏమిటంటే, సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఇంకా ఇతరత్ర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యలను పరిష్కరించాలంటే మనకు మా అసోసియేషన్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజున వైజాగ్లో ఆర్టిస్టులు అందరు కలిపి స్టార్ నైట్ చేయడానికి వెళ్ళాం స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో. తిరిగి వచ్చేటప్పుడు వచ్చింది ఈ ఆలోచన. ఆలోచన చెప్పగానే చిరంజీవి గారు మిగిలిన హీరోలు అందరూ కూడా డెఫినెట్గా మనం అసోసియేషన్ పెడదాం, రేపే మార్నింగే రేపు ఈవినింగ్ కూర్చుందాం అని చెప్పి కూర్చోవటం, ఆ రోజున దానికి మా అని పెట్టడం, ఆ విధంగా చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. అది పెట్టేటప్పుడు ఆ రోజున చిరంజీవి గారు నేను కానీ మా మిగిలిన మిత్రులు కానీ అందరం కలిసి అనుకున్నది ఏంటంటే మన ఆర్టిస్టుకు సంబంధించి ఏ ఆర్టిస్ట్ అయినా చనిపోతే మాత్రం ఒక అనాథ శవంగా వెళ్ళకూడదు, అద్భుతమైన గౌరవంతో అంతిమయాత్ర మనం దగ్గర ఉండి చేయాలి, ఇది ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాం. అలాగే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చాలా ముఖ్యం. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత హెల్త్ మీద పట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, దానికి సంబంధించి కూడా మనం చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. దాన్ని తూచా తప్పకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శివాజీ కేవలం ఆర్టిస్ట్ వరకే కాదండి, ఇండస్ట్రీ నుంచి ఏ విభాగం వాళ్ళైనా కూడా రావచ్చు, ఆదివారం ప్రతి ఆదివారం కూడా చేస్తున్నామని చెప్పినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను, చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే అంటే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో చెప్పి కానీ పేరు చెప్పలేదు, ఇవాళ ఏమనుకున్నా సరే ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాడు కాబట్టి నేను చెప్పదాల్సి వచ్చింది. ఒకరోజున హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఓ డాక్టర్ గారు, మురళీమోహన్ గారు మీ ఆర్టిస్ట్ అండి, సీనియర్ ఆర్టిస్టు రాజనాల్ గారు అండి ఆయన పేరు, మా హాస్పిటల్లో ఉన్నారండి చాలా సీరియస్ కండిషన్లో, ఒకసారి వస్తారా అన్నారు. నేను వెంటనే నాయుడు గారికి ఫోన్ చేశాను, నాయుడు గారు కూడా నిర్మాత దర్శకుడైన కూడా మాలో మెంబర్ ఆయన కూడా, ఆయన ఫోన్ నాయుడు గారు ఇట్లా అని వచ్చిందండి ఫోను ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళొద్దామండి అంటే ఆయన కూడా వచ్చారు, ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళితే ఆయనకి షుగరు గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయి కాలు ఇట్లా పైకి వచ్చేస్తాను గ్యాంగ్రీన్, ఇంకా 4 రోజులు ఉంటే చచ్చిపోతాడు. ఆ టైంలో డాక్టర్ గారు చెప్పారు సార్ ఒకే ఒకటి సార్ కాలు అక్కడ దాకా తీసేస్తే గ్యాంగ్రీన్ ఆగుద్ది సార్, బతుకుతాడు మనిషి, ఏం చేయమంటారు అన్నాడు. ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరు లేరు, ఎవరో ఒక లేడీ మాత్రం పక్కన ఉంది, అంత నిర్ణయం తీసుకోవాలి. ఇక నాయుడు గారు నేను మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయం మనం తీసుకుందాం సార్, ముందు మనిషి బతికించుకోవడం కావాలి కదా అని చెప్పి అన్నం ఆపరేషన్ చేస్తే ఇక్కడ దాకా కాలు తీశారు. సరే దానికైన డబ్బులు కొంత మా జేబుల నుంచి ఆ రోజు ఇమీడియట్గా కావాల్సింది ఇచ్చాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అప్పటికి ఆయన ముఖ్యమంత్రి సార్, ఇట్లా రాజనాల్ గారు అని మాకు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండి, అన్నగారితో కూడా చాలా సినిమాల్లో ఆయన హీరోగా ఇస్తే ఈయన విలన్గా చేసేవారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నారండి అనగానే వెంటనే ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి వారికి మ్యాక్సిమం ట్రీట్మెంట్ చేయండి, బిల్లు మొత్తం మాకు గవర్నమెంట్కి పంపించేయండి అని చెప్పి చేయించారు. అది అద్భుతంగా చేసుకున్నాం. తర్వాత అదేవిధంగా పిఎల్ నారాయణ గారు ఏ గ్రేట్ ఆర్టిస్ట్ అండి, సినిమా ఇండస్ట్రీ నాటక రంగం నుంచి అనేక నాటకాలు అద్భుతంగా నటుడుగా దర్శకుడుగా రచయితగా ఎన్నో క్యారెక్టర్లు చేసినటువంటి ఆయన సినిమా ఇండస్ట్రీకి రావటం, సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి క్యారెక్టర్లు చేయటం జరిగింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది, నేషనల్ అవార్డు కూడా యాక్టర్గా ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాంటి యాక్టర్ ఒక రోజున రాజమండ్రి నుంచి అక్కడ దాకా అక్కడ 4 రోజులు పెట్టి అక్కడ ఏదో సినిమాకి సబ్జెక్టులు రాసుకుంటూ కూర్చొని అక్కడి నుంచి కారులో తిరిగి వస్తున్నాడు. సరిగ్గా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ కారులోనే చనిపోయాడు ఆయన. ఆ వచ్చిన డ్రైవర్కి ఈయన ఎవరో తెలియదు, ఈయన ఇల్లు ఎక్కడో తెలియదు, ఈయన చెప్పడానికి ఎవరు లేరు. దారెమిటి వెళ్ళే వాళ్ళందరినీ పిలిచేవండి, ఈయన తెలుసా మీకు, ఈయన మీకు తెలుసా అని అడిగితే ఎవరో చెప్పారు ఈయన పిఎల్ నారాయణ గారు యాక్టర్ అండి, ఈ పక్క సందులో నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తే ఆ డెవాన్ని శవాన్ని తీసి అక్కడ పెడితే దేవదాస్ సినిమా గుర్తుకొచ్చింది నాకు, ఒక అనాథ శవం లాగా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి ఇది చేసి. వెంటనే మన రాజబాబు గారు తమ్ముడు చిట్టిబాబు ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా పిఎల్ నారాయణ గారు చచ్చిపోయారు, ఇది పరిస్థితి, ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు, ఇప్పుడు శ్మశాన కార్యక్రమాలు చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి ఫోన్ చేయగానే అప్పుడు వెంటనే చిరంజీవి గారికి అందరూ శివాజీ కూడా ఉన్నాడప్పుడు, శివాజీ మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి ముందు ఇమ్మీడియట్గా అప్పుడు మా అసోసియేషన్ దగ్గర డబ్బులు కూడా లేవు, మాకేమి స్టాఫ్ లేరు ఏమి లేరు, ముందు జేబులో తలా జేబులో వేసుకుని 50,000 రూపాయలు పోగు చేసి చిట్టుబాబుకి ఇచ్చి, చిట్టుబాబు నువ్వు దగ్గరుడి చేయొచ్చు, అద్భుతమైనటువంటి అంతిమయాత్ర జరగాలి, సాయంత్రం పెట్టండి, అందరికీ ఫోన్ చేసి ఆర్టిస్టులందరూ కూడా పిలుస్తాం, అందరం వచ్చేసి అందరూ దగ్గరుండి ఒక నేషనల్ అవార్డు, ఒక గొప్ప యాక్టర్, ఒక నాటక రంగం సినిమా రంగంలో కూడా పేరు తెచ్చుకున్నట్టు ఆయనకి అంతిమయాత్ర అద్భుతంగా జరగాలని చెప్పి ఆ రోజున మా అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్గా తీసుకెళ్ళి అందరం వెళ్ళి
ఆల్ హీరోస్ వచ్చారు, అందరు కలిసి వెళ్ళి అంతిమయాత్ర చేశాం. అలాగే తర్వాత కార్యక్రమాలు చాలా చేసిన శివాజీతో ఈయన ప్రెసిడెంట్ అవ్వగానే నేను అదే చెప్పాను, మా అసోసియేషన్ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆయన ఎందుకంటే మెంబర్గా ఉన్నాడు, తర్వాత జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్గా చేశాడు, అన్నీ కూడా అన్ని వివేకాలు చేశాడు, నీకు అన్నీ తెలుసు కాబట్టి ఈ అసోసియేషన్ మాత్రం చాలా బాగా పైకి తీసుకురావాలి శివాజీ అని చెప్తా. అన్న ఎలాగో తెలుసు కదా మీరు అందరూ ఎలా నడిపారో, మీకు ఎవరికి బ్యాడ్ నేమ్ రాకుండా చక్కగా చేస్తాను అన్నాడు. ఆ రోజు నేను ఉండగా ఇచ్చిన మూలధనాన్ని కట్టి వాళ్ళు ఇందాక చెప్పాడు డబుల్ చేసేసానని చెప్పి. గ్రేట్, డబ్బులు ఖర్చు పెట్టడానికి చాలామంది ఉంటారు కానీ డబ్బులు పెంచడానికి ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఖర్చు పెట్టడం ఈజీయే కానీ ఎలా అట్లా అని చెప్పి మిగిలిన కార్యక్రమాలకి చేయలేదా అంటే, కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అవసరమైనప్పుడు జేబులో డబ్బులు వేసుకొని కూడా మా అసోసియేషన్ పేరు మీదగా చేస్తూ ఇంత బాగా చేసినందుకు ఈ టీం మొత్తాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. న్యాయంగా ఇవాళ సీఎం గారు ఇచ్చిన ఈ చెక్ను కూడా ఇంటికి తీసుకెళ్ళిద్దాం అనుకున్నాం ముందు. ఇది ఈ పరిస్థితికి చెప్పిందిన కూడా మా పిఆర్ఓ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి, అయ్యా ఇట్లా జరిగింది, ఈటీవీ సత్యనారాయణ గారికి మీరు ఏదైనా హెల్ప్ చేయాలి, ఇట్లా అందరూ ఇండస్ట్రీలో చాలామంది చూస్తున్నారు, చాలా హ్యూజ్ అమౌంట్ అవుతుంది, వాళ్ళు తట్టుకోలేరు అని చెప్తే, నా ప్రయత్నం నేను చేస్తానమ్మా సీఎం గారికి చెప్తాను అన్న అని సీఎం గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇదండి ఈటీవీ జర్నలిస్ట్ అండి, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, చాలా హెల్త్ పెద్ద అప్సెట్ అయిపోయింది, బ్రెయిన్ హ్యూమర్ లాగా వచ్చిందండి, చాలా ఎక్కువ అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నారు, ఏదైనా మీరు చేయండి. జనరల్గా ఇలాంటివి చేసినప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఇస్తూ ఉంటారు, ఆయన ఎంత ఇవ్వమంటావు అన్నారు. సార్ మీ ఇష్టం అండి, జర్నలిస్ట్ కొంచెం చూసి ఇవ్వండి. 5 ఏమన్నా అన్నారు. సార్ 7 ఉంటే బాగుంటుందండి అని వెంటనే 7 లక్షలకి చెక్ రాసి ఇచ్చేసాడు. దట్స్ గ్రేట్ అనమాట. అసలు ఏ ఇండస్ట్రీకి సంబంధించిన, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏది చెప్పినా అట్లా చేస్తాడు. అలాగే ఇందాక రాజనాల్ గారు గురించినప్పుడు, రాజనాల్ గారు ఇక్కడ అందరి దగ్గర డబ్బులు వసూలు అయిన తర్వాత జయలలిత గారిని కలవడం కోసమే ఆయన చెన్నై వెళ్ళాడు, అక్కడ చచ్చిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, సరిపోయారండి ఏం చేయాలో తెలియట్లేదు, ఇక్కడ హోటల్లో ఉన్నారండి. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, సార్ అది చచ్చిపోయాడండి, అక్కడ ఉంది బాడీ, ఏం చేయాలో కూడా తెలియట్లేదండి అంట. ఆయన వెంటనే ఫోన్ చేయించేసి ఆ బాడీని విమానంలో ఇక్కడ తీసుకురండి, అంత్యక్రియలను కూడా దగ్గర ఉండి చేయించండి, ఆ ఖర్చంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ రోజును కూడా ఆయన హెల్ప్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలా మా అనేక సందర్భాల్లో చాలామందికి ఇప్పుడు కెమెరా మెన్కు ప్రాబ్లం వచ్చి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అతనికి కానీ, అలాగే ఇంకొక టీవీ ఆర్టిస్టు చిన్న చిన్న వేషాలు వేసుకున్న మా యాక్సిడెంట్ అయిపోయి ఆ బాడీ అంతా ప్యారలైజ్ అయిపోతుంది అలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం, చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు దాకా కూడా ఆ మా అసోసియేషన్కి ఇల్లు లేదే, సొంత భవంత లేదే అనే బాధ మాత్రం చాలా మిగిలింది. అది ఈ సంవత్సరం తప్పకుండా మేము అందరం చేస్తామని చెప్పి ఇందాక బెనర్జీ గారు వీళ్ళు అందరూ కూడా చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది. 25 సంవత్సరాల మా అసోసియేషన్ ఈ సందర్భంగా జరుపుకునేటప్పుడు కనీసం అది చెయ్యి చేస్తున్నానని చెప్తే సంతోషపడేవాళ్ళం మొదటి వ్యక్తి నేను, తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఇందాక చెప్పినప్పుడు మురళీమోహన్ పీనాశాడు అంటారు అన్న మాట నిజమే, నేను పీనాశాడే. ఎస్, అనవసరంగా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాలని నేను ఇష్టపడను, అలా అని చెప్పి అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు పెడతాను. ఇప్పటికీ కూడా నేను ట్రైన్లో ట్రావెల్ చేసి వస్తూ ఉంటాను రాజమండ్రి నుంచి ఇక్కడికి, వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్తాను. మా బాబు వాళ్ళు అడుగుతారు, బాబు తమ్ముడు ఎందుకనయ్యా తెల్లవారులు ప్రయాణం చేసి వెళ్తావు, ఫ్లైట్లో దిగి వచ్చేసి కదా చాలా ఫ్లైట్లు ఉన్నాయి కదా అంటాడు. రే ఫ్లైట్ అనేటప్పటికి 5,000, 6,000, 10,000 అవుద్ది కదా అంట, ఏ మనం భరించలేము అదే మాత్రం అన్నాడు. 5,000, 6,000 అవుద్ది, వెళ్ళటానికి ఒక 5, 6 అవుతుంది, 10, 15,000 అవుతుంది, ఒక్కసారి వెళ్ళొచ్చినప్పుడు 15,000 అయిపోద్ది కదా, ఈ 15,000 పెట్టుకుంటే ఒక స్టూడెంట్కి 3 నెలలు వాడికి ఫుడ్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది కదా అని చెప్పి అన్నాను. ఇదే అన్నాను, ఇక దాన్ని ఏం మాట్లాడలేకపోయారు వాళ్ళు కూడా. అందుకే ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు పెట్టాను నేను. మా బాబాళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్క షర్టు 10,000, 15,000 రూపాయలు షర్ట్లు కొంటాడు. నేను ఒక రోజున బట్టల షాప్కి వెళ్ళాను, చూపించానండి, చూపిస్తున్నాడు, బాగున్నాయి, చాలా బాగున్నాయండి అన్న. రేట్లు ఎంత అంటే రేట్లు చెప్పాడు, బాగున్నాయండి వస్తానండి అన్న. అదే ఒకసారి బాగున్నాయి నచ్చినాయి అన్నారుగా తీసుకోండి అన్నాడు. నా కెపాసిటీకి ఎక్కువ అండి ఈ రేట్లు, నేను కొనలేనండి, నా చొక్కా చాలా సింపుల్గా ఉంటాయి నా బట్టలు, అందుకని అనంటే ఏమంటే సినిమా వాళ్ళు మీరు కూడా ఈ మాట అంటే ఎట్లా అన్నారు. అంటే బట్టలకి మనం అంతా ఇవ్వాలి తప్ప మనకి బట్టలు అంద బట్టల మూలంగా మనం అందం దొరికిందని అనుకోకూడదు మనం. సో అందుకని పీనాసికాడని అన్నా కూడా నేనేం బాధపడ్డాను, చాలామంది అంటారు అన్నా కూడా నేను బాధపడ్డాను.
ఇవాళ హెల్త్ తోటి ఫేస్ చేయటం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇవాళ హెల్త్ ప్రాబ్లం అనేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ అందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకుండా ఫేస్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. అసలు డబ్బులు లేని వాళ్ళు సరే సరే డబ్బులు ఉన్నాడు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అయితే పేదవాళ్ళకి అందరికి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ ఎన్టీఆర్ ఇదని కానీ అంతకుముందు రాజీవ్ గాంధీ పేరు మీద చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దాని మూలంగా వాళ్ళకి బాగానే అవుతున్నాయి, ఆపరేషన్స్ అయితే అయిపోతున్నాయి. మధ్య తరగతి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్టీఆర్ కార్డు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు, ఇక్కడ కూడా కేసీఆర్ గారు పెట్టారు. దాన్ని అందరికీ కూడా ఊపిస్తాం. అలాగే మొన్న మధ్యన జర్నలిస్టులు అందరూ వచ్చేవండి, అమరావతి కొత్త పట్టణం కదా, మరి మాకేమైనా జర్నలిస్టులకు ఏమైనా చేస్తే బాగుంటుంది అంటే వెంటనే స్పందించి జర్నలిస్టులకు అందరు కూడా అక్కడ అమరావతిలోనే ఏర్పాటు చేశారు. అది ఎవరికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనే సంగతి నాకు తెలియదు. అది మన ఢిల్లీలో అందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే జర్నలిస్టులు అందరూ కలిసి ఒక బుకే ఇచ్చి షాల్ అది కప్పితే ఏంటయ్యే సందర్భం అంటే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పేవరకు నాకు కూడా తెలియదు. అందుకని ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఆ ప్రభుత్వం కానీ తప్పకుండా జర్నలిస్టుల కోసం హౌసింగ్ విషయంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టుల్ని మేము మా కుటుంబ సభ్యులుగా అనే బాగా అవుతాం తప్ప ఇంకో కాదు. అందుకని తప్పకుండా అది కూడా ఇక్కడ మన హైదరాబాద్లో ఇప్పుడు ఇండస్ట్రీ అంటే హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రలో ఉన్నది ముఖ్యం కాదు. ఇండస్ట్రీ ఈజ్ ఇండస్ట్రీ. ఇప్పుడు హిందీ సినిమా ఉంది బాంబే మెయిన్ హెడ్ క్వార్టర్స్, ఎన్ని జిల్లాలో ఉన్నాయి, ఎన్ని స్టేట్లు ఉన్నాయి, అదే భాష మాట్లాడి అన్ని చోట్ల ఉందా లేదు. అందుకని ఇక్కడదా ఇక్కడ సినిమాలు తీస్తాం, వైజాగ్ వెళ్ళి తీసుకుంటాం, అరకు వ్యాలీలు తీసుకుంటాం, ఇంకో చోట తీసుకుంటాం. సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు అనేది లేదు. సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉన్నా కూడా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కూడా స్పందిస్తారు. ఇక్కడున్న నిర్మాతలు ఉన్నటువంటి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం. ఇవాళ ఉన్న మన యూనిటీ ఇంకా ముందు ముందు ఇంకా ఇలాగ కొనసాగాలని కోరుకుంటున్నాం తప్ప మరొకటి కాదు. మరి ఈ రోజున సత్యనారాయణ గారికి అదే శివాజీ కూడా అదే పరిస్థితి. అప్పుడు సేమ్ అదే యశోద హాస్పిటల్ అదే రాజమండ్రి నుంచి కారులో వచ్చి వినాయక చవితి బొద్దునే వచ్చేయాలని చెప్పి రాత్రి తెల్లవారులు ప్రయాణం చేసి వచ్చి కరెక్ట్గా హాస్పిటల్ ఎదురుగా డివైడర్ కొట్టేసి అన్కాన్షియస్ అయిపోయాడు. అక్కడే ఆ హాస్పిటల్లో అంబులెన్స్ ఎక్కడికో వెళ్తాను ఎవరికో వస్తామని గబుకి నీ దవ్వగానే వచ్చేసి తీసుకొని తీసుకెళ్ళి ఆయన పెట్టాడు. ఏదో సినిమాలో చెప్తారు అది అదృష్టం బాగుండి అంబులెన్స్ కింద పడ్డాడు రా అని అలా అయిపడ్డాడు. వెళ్ళి చూస్తే ఎంత మల్టిపుల్ యాక్సిడెంట్స్తో చెప్పడానికి లేదు విపరీతంగా. అసలు వెళ్ళి చూస్తే కొమలో ఉన్నాడు. అసలు ఏమి తెలియదు. అసలు 15 రోజుల 20 రోజుల 13 డేస్ 13 రోజుల పాటు కోమాలో ఉండిపోయాడు. మధ్యలో తీసుకెళ్ళిపోదామని అనుకున్నా, కేర్ హాస్పిటల్కి తీసుకెళ్దామని ఒకరోజు నన్ను వెళ్ళి అడిగాను. ఏమండి కేర్ హాస్పిటల్కి తీసుకెళ్తాను, అక్కడ ఉన్న డాక్టర్స్ నాకు ఫ్రెండ్స్ అండి, నేను తీసుకెళ్తానంటే మేనేజ్మెంట్ అందరూ వచ్చి మురళీమోహన్ గారు మీరు అలా అనకండి, మేము ప్రెస్టేజ్గా తీసుకుంటాం. అతన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఒక మంచి ఆర్టిస్ట్గా మళ్ళీ మీ మధ్యలోకి పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం, దయచేసి ఆ బాధ్యత మాకు ఇవ్వండి అన్నారు. అంటే నేను వెంటనే అన్నారు మీరు అంత బాగా స్పందిస్తారంటే అంతకంటే కావాల్సిందేమండి. కాకపోతే అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ తీసుకెళ్దామని అనుకున్నాను తప్ప మిమ్మల్ని చిన్నతనం చేయటం కాదు అన్నాను. అన్న మాట నిలబెట్టుకొని 13 రోజుల తర్వాత కోమాలోంచి బయటకు వచ్చి అన్ని యాక్సిడెంట్లు అన్ని ఇదైనా కూడా మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడంటే దట్ ఈస్ గ్రేట్. చాలా చాలా సంతోషం. ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేయాలి బాబు, చాలా సంతోషం. అలాగే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చిన్న లెటర్ కూడా పెట్టి ఇచ్చారు, అది కూడా ఒకసారి చదువుతాను. శ్రీ కాగిత సత్యనారాయణ గారికి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యం, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం, కష్టపడగలం, జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలచెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురికావటం నిజంగా బాధాకరం. మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు గాదుకుంటానని నేను మాట ఇచ్చాను, ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నాను. ఆసుపత్రి ఖర్చుల కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 7 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాను. ఈ మొత్తాన్ని చెక్కు ద్వారా చెక్ నెంబర్ సౌండ్స్తో మీకు పంపిస్తున్నాను. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి
మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సదా మీ ఆయురారోగ్యాలను కాంక్షించే నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. నటుడు దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు ఒక అద్భుతమైన నటుడుగా సినిమా ఇండస్ట్రీలో ఒక మూల స్తంభంలో ఉన్న వ్యక్తి పెట్టిన పార్టీ కాబట్టి తప్పనిసరిగా ఫిల్మ్ జర్నలిజాన్ని, ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే మేము వేరే అనుకోవట్లేదు, పొలిటికల్ జర్నలిస్టులు కాదని కాదు, కానీ పొలిటికల్ జర్నలిస్టుల కంటే కూడా మాకు ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి మీరు అది తీసుకొని వస్తే ఒకరోజు ఆయన దగ్గరికి వెళదాం, తప్పనిసరిగా ఇస్తారు ఆయన కాదని అనరు, ఖచ్చితంగా మీరు ఒకరోజు అనుకుని డేట్ ఫిక్స్ చేసుకుని ఒకసారి వెళ్ళి ఇద్దాం, అది జరిగేటట్టుగా పనిచేరిగట్టుగా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగే శ్రీనివాసు కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ఎందుకంటే ఈ అవకాశం రావడానికి పూర్తిగా అతనే బాధ్యత. నాలుగు రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాడు, ఫోన్ చేస్తే ఏం సార్ ఏమన్నా అయిందా, అయితే ఎడుతున్నానయ్యా, ఆయన బిజీగా ఉన్నారు ఇవ్వలేకపోతున్నాను. మామూలుగా రొటీన్లో కనుక ఇచ్చేస్తే అది 2 లక్షలు 3 లక్షలు వచ్చేది, అది కూడా ఒక 6 నెలలకు 9 నెలలకు వచ్చేది. అలా కాదని చెప్పి నేనే స్వయంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వెళ్ళి ఇవ్వగానే ఆయన స్పందించినందుకు సభాముఖంగా మీ తరఫున నా తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ ఏదో ఒక సమస్య మీద మాట్లాడటం కోసం అమరావతికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్నాం, అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆఖరిన సినిమా ఇండస్ట్రీ గురించి మన వాళ్ళే అడిగారు, సినిమా ఇండస్ట్రీకి ఇక్కడికి రావాలి అంటే ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అడిగితే కొంతమంది వైజాగ్ బాగుంటుందని, కొంతమంది అమరావతి బాగుంటుందని అన్నారు. వైజాగ్ ఎందుకని బాగుంటుంది అంటే అక్కడ టెంపరేచర్స్ బాగుంటాయి, తక్కువ ఉంటాయి, ఎండ ఎక్కువ ఉండదు, సముద్ర పొడ్డు, కొండలు, అరకు వ్యాలీ దగ్గరలో అన్ని రకాలకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, హైదరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటిది, అక్కడైతే బాగుంటుందండి అని చెప్పి కొంతమంది. అంటే ఇండస్ట్రీ అనేది ఏదైనా క్యాపిటల్లో ఉంటేనే అందం అండి. ఇప్పుడు మిగిలిన చూసుకుంటే తమిళనాడు చూసుకుంటే చెన్నైలో ఉంది, కర్ణాటక చూసుకుంటే మైసూరు, బెంగళూరులో ఉంది, కేరళ చూసుకుంటే త్రివేంద్రంలో ఉంది, ఇది కూడా అమరావతిలో ఉంటే బాగుంటుందండి అంటే ఇక్కడ వేడి ఎక్కువ, అక్కడ విపరీతం సమ్మర్లో చెమట్లు కష్టం కదండి అంటే ఇప్పుడు అన్నీ ఏసీలు వచ్చేసి కదండి, ఏసీలు పెడతారు ఇది అని అన్నారు. అది ఇంకా ఇట అట అనేది ఇంకా డిసైడ్ అవ్వాలా. అయితే నేను మాత్రం ఒక్క విషయం మాట చెప్పాను, ఒక ఇండస్ట్రీ ఒక చాట్ నుంచి ఇంకోసారి షిఫ్ట్ చేయటం అనేది చాలా చాలా కష్టం. ఒకప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్ల ఇండస్ట్రీస్ కలిపి చెన్నైలో మాత్రమే ఉండేవి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, వీటితో పాటు హిందీ సినిమాలు కూడా అక్కడ బాగా జరిగాయి. అయితే ఎవరికి వాళ్ళు మన ఇండస్ట్రీ మన భాషది మన స్టేట్కు రావాలి అని చెప్పి చాలామంది అడిగితే కూడా అది వెళదాం అనుకున్నాం, కానీ చాలా కాలం పట్టింది. ఓ టైంలో సీఎం గారు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మాట అన్నారు, ఏమయ్యా మేము ఇండస్ట్రీ కావాలనుకుంటున్నామంటే మీ ఇండస్ట్రీ మూలంగా మాకు గవర్నమెంట్కి డబ్బులు వస్తాయని కాదు, ఒక చిన్న ఇండస్ట్రీ మీద వచ్చి అంత ఉండదు మీ డబ్బులు అన్నీ కలిపితే, కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఉండి, తెలుగు రాష్ట్రం ఉండి, తెలుగు పరిశ్రమ ఉండి, ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా పొరుగు రాష్ట్రంలో ఉండటం అనేది బాగాలేదని చెప్పి కొడుకుతున్నామని చెప్పి ఆ రోజున చెన్నారెడ్డి గారు అంటాం. ఆ తర్వాత అందరూ కూడా దానికి సహకరించడంత దాదాపుగా 20 ఏళ్ళు పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. ఇప్పటికి కూడా కొన్ని విభాగాల్లో ఇవాళకి కూడా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ విషయంలో, ఫైట్స్ విషయంలో చెన్నై మీదో బొంబాయి మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది పొరాయి రాష్ట్రం కదా, ఇది మన రాష్ట్రమే, 2 రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాలే, తెలుగు రాష్ట్రాలే రెండు కూడా, సినిమా ఇండస్ట్రీకి ఆ భేదం లేదు, ఇది తెలంగాణలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉండే భేదం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి షిఫ్ట్ అనేది అన్నగానే నేను అక్కడ కూడా సైమల్టేనియస్గా తెలుగు ఇండస్ట్రీ అక్కడ కూడా డెవలప్ అయితే బాగుంటుందని మాత్రం చేస్తూ ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ యాజ్ ఈజ్గా ఇవాళ సెటిల్ అయిన ఇండస్ట్రీ వాళ్ళు షిఫ్ట్ చేయాలంటే పెద్దవాళ్ళు బాగానే షిఫ్ట్ అవుతారు, కానీ చిన్న చిన్న వాళ్ళు, చిన్న టెక్నీషియన్లు వాళ్ళ గబుక్కను మారాలి అంటే వాళ్ళకి ఇంటి వాళ్ళతో ఉన్నటువంటి సత్సంబాలతో, రేషన్ షాప్తో ఉన్న సత్సంబాలతో ఇవాళ డబ్బులు లేకపోయినా ఇస్తారు. ఇప్పుడు గబుక్కను అక్కడ మారేంటే అద్దులు పెరిగిపోయి. మూవీ ఆర్టిస్ట్ సభ్యులందరికీ, జర్నలిస్ట్ మిత్రులకి, నిర్మాతలందరికీ నా కృతజ్ఞత అభివందనలు. టీలో ఎవరికైనా సహాయం చేయాలి అంటే ఏ ప్రభుత్వమైనా ముందుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ముందుకొచ్చి వాళ్ళు 7 లక్షలు ఇచ్చిందో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి కేసీఆర్ గారు కూడా 9 లక్షలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే చెప్పారు నాతో. చాలా చాలా సంతోషం సార్. మీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలుగు వాళ్ళకి 2 కళ్ళు, మీరు ఒకరికొకరు పోటీ పడి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటే బాగుంటుందన్న మనస్ఫూర్తిగా ఇండస్ట్రీ తరఫున మా అందరి మాట. అందుకని 2 ఇండస్ట్రీలు కూడా బాగుండాలి, ఇద్దరు ముఖ్యమంత్రులు బాగుండాలి,
తెలుగు వాళ్ళు తెలంగాణలో ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అనే భేదాలు లేకుండా తెలుగు వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నాం, తెలుగు వాళ్ళందరిది ఒకే శక్తి, ఒకే మాట, ఒకే బాణం అని చెప్పేటట్టుగా తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.